ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. ఆయన 4వ ముద్ర నిప్పినప్పుడు రమ్మని 4వ జీవించబడి ఉంటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రం కనబడిను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యు. పాతాళలోకం వాని నెంబడించును. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూమి వాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా కనికరం గల దేవా, ప్రకటన గ్రంథము మాకు నేర్పుతున్న పరిశుద్ధాత్ముడా, 4వ ముద్ర ఇవ్వరం మాకు వివరించండి. వారు దేవుని చేత బోధింపబడుదురు. తండ్రి, మీరు మాతో మాట్లాడండి. వాక్యమైన యేసయ్య, మీ వాక్య రూపము చూపండి. పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యము మాకు వివరించండి. ప్రభువా, ప్రకటన గ్రంథము నేను చెప్పమని ఆజ్ఞ ఇచ్చావు. ప్రభువా, మీ దోస్తుని ద్వారా నీ పిల్లలతో మీరు మాట్లాడుతున్నారు గనక ప్రకటన గ్రంథం మీద ఉన్న అనుమానాలు, నానా ప్రకటన గ్రంథం యొక్క మర్మములు తెలియపరిచి మహిమ పొందమని త్వరగా వరుడుగా వచ్చుచున్న యేసునామని వేడుకొనుచున్నాం పరమ తండ్రి. కూడి వచ్చిన దేవుని సంగమా, దైవాశీర్వాదములు మీకు తోడయుండునుగాక. ప్రకటన గ్రంథము చదివితేనే అర్థం కాదు. అలాంటిది ప్రకటన గ్రంథాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తూ ఉన్నాడు మనకి. మరి 4వ ముద్ర విప్పినప్పుడు ఆ గుర్రం మీద ఉన్నటువంటి యేసు ప్రభు ఆ గుర్రం ఎక్కొస్తున్నాడు. ఈ గుర్రం యొక్క కలరు పౌండుర వర్ణము, అంటే గుర్రానికి శక్తి లేదు. అసలు ఈ గుర్రానికి శక్తి లేదు, బలము లేదు, చాలా వీక్గా ఉంది ఈ గుర్రం. పాండుర వర్ణం అంటే మనిషి శరీరంలో రక్తం ఉంటే ముఖము శరీరము కళకళలాడుతుంది. మరి రక్తము తగ్గిన వాళ్ళు ఉంటాం, అంటే 3 పాయింట్లు 5 పాయింట్లు రక్తంతో జీవించేవాళ్ళు రక్తహీనత అంటారు. అప్పుడు వాళ్ళ ముఖాన్ని మీరు చూస్తే ఆ రక్తము లేక ఆ శరీరము వాలిపోయి ఉంటుందన్నమాట, ముడతలు పడి వాలిపోయి తెల్లగా ఉంటుంది. అది కలర్. ఇక్కడ యోహాను గారు అలాంటి కలర్ కలిగిన గుర్రాన్ని చూస్తున్నాడు. పాండుర వర్ణము అంటే రక్తము లేక శరీరము ఎలాగో క్షీణించిపోతుందో, ఎలా నలిగిపోతుందో, అలాంటి కలర్ గుర్రాన్ని చూస్తూ ఉన్నాడు యోహాను గారు. కానీ కలవరిగిరి కొండ పైన కూడా ఆ మంచి శుక్రవారం, ఆ గుడ్ ఫ్రైడే దినమున, అంటే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభును సిలువేయబడిన దినము, ఇదే కలర్ని యోహాను గారు చూచాడు. ఈ గొలుగుతా కొండ మీద కలవరి కొండ పైన సిలువలో వేలాడుతున్నటువంటి యేసు ప్రభు వారు ఈ గుర్రం ఏ కలర్లో ఉందో ఆ కలర్లో మారిపోయాడు యేసు ప్రభు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆ సిలువలో తన స్వరక్తమును, నిర్దోషి రక్తాన్ని గెత్సమనే తోటలో ఆయన రక్తము కార్చడం మొదలుపెట్టి గురువారం అర్ధరాత్రి యేసు ప్రభు తన చెమట రక్తపు దారులు కార్చి ఆ అర్ధరాత్రి నుండి ఈ శుక్రవారం మధ్యాహ్నం 3 వరకు ఆయన సుమారుగా మరి 14-15 గంటలు ఏకదాటిగా తన రక్తము కారుతూనే ఉంది. పేతోరేమనే స్థలములో దున్నువాడు దున్నినట్లు ఆయన వీపును దున్నేశారు. ఆయన చెంపల మీద ఉన్న గడ్డ బెండకులు పెరికేశారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి రెల్లుతో కొట్టి నానా చిత్రహింసలు పెట్టి మరి 5 గేలపు ముళ్ళు కలిగిన కొరడాలతో యేసుప్రభుని 40 దెబ్బలు కొట్టి ఆయన శరీరాన్ని తునకలు ముక్కలుగా చేసి రక్తము కారుతుంది కారుతుంది నో స్టాప్. మనిషి ఎలాగున పాపము, ఈ యొక్క సిన్,
ఎలాగైతే పాపానికి పాపము చేసేవాడు స్టాప్ లేకుండా ఏకదాటిగా పాపము చేస్తూనే ఉన్నాడో, ఈ పాపిష్టి మనుషుల కోసం, పాపిష్టి మనుషులమైన మన కోసం ఆయన ఏకదాటిగా రక్తము కౌరుస్తూనే ఉన్నాడు. గిచ్చమనే తోట మొదలుకొని గొలుగుతా కొండ వరకు, కలవరి కొండ వరకు, ఆ గిచ్చమనే తోట ఓలివ కొండ, ఆయన సిలువేసింది గొలుగుతా కొండ, ఈ రెండు కొండల మధ్యలో ఒక వాగు ఉంది, కెద్రోను వాగు. అయితే ఆ రోజు పస్కా పండగ, ప్రపంచపు నలుమూల నుంచి ఇస్రాయిల్లో వస్తున్నారు. వారు చేసిన పాపాలకి ఇస్రాయిల్లో కుటుంబానికి ఒక గొర్రెని బలిచ్చేవాడు. ఇలాగ కొన్ని లక్షల గొర్రెలను బలిస్తే ఆ రక్తము ఆ యెరూషలేం మందిరములో నుండి కెద్రోను వాగులోంచి పారుతూ ఉంటుంది. యేసుప్రభు ఆ కెద్రోను వాగు దాటినప్పుడు కొన్ని లక్షల మూగజీవుల యొక్క రక్తము ప్రవహిస్తుంటే యేసుప్రభు ఏమనుకున్నాడు? ఆ మూగజీవులతో చెప్పాడు, ఇక మీరు బలులు బలిగా అర్పింపబడక్కర్లేదు, మూగజీవులు చనిపోవక్కర్లేదు, లోక పాపమును మోసుకుని పోవు, దేవుని గొర్రెపిల్లను నేనే ఇప్పుడు గొలుగుతా కొండ మీద వదింపబడుతున్నాను, నా రక్తం గారుస్తాను, ఇక ఈ బలు ఆపేస్తాను, ఇక మీరు చనిపోవక్కర్లేదు అని జంతువులకు చెప్పినట్లుగా, ఆ గొర్రెలకు చెప్పినట్లుగా యేసుప్రభు వారే ఆ గొలుగుతా కొండ మీద మిట్ట మధ్యాహ్నం 3 గంటల వరకు తలలో నుండి రక్తము కారుతుంది, కళ్ళలో నుండి కన్నీరు కారుతుంది, బుగ్గల నుండి రక్తము కారుతుంది, ఆ నరాలు చిట్లపై రక్తము కారుతుంది, కొరడా దెబ్బలకి వీపంతా రక్తము కారుతూనే ఉంది, గుండెల్లోంచి చెమట కారుతుంది. ఈయనను ఎలా వదిలించుకోవాలా, ఏమి చేసినా చనిపోడే, ఈయన ఎలా చంపాలా అని ఆనాటి శత్రువు ఒక ఆలోచనలు చేస్తుంటే చివరికి ఈటితో పొడిచి తన రక్తమంతా పోయి నీరు కారింది అంటే, అప్పుడు చూడు యేసుప్రభు ముఖాన్ని, ఇప్పుడు చూడు సిలువలో ఉన్న యేసుప్రభు ముఖాన్ని, సొగసైన స్వరూపమైన లేని వాని వలె 10,000లో గుర్తింపదగిన సౌందర్యం పోయిన వాడై ఆయన తల వెంట్రుకలు చెదిరిపోయి రక్తమంతా పోయి కారి కారి ఆయన ముఖములో చావు కళ, వేత కళ, పౌండ్ర వర్ణము రూపం కనబడుతుంది యేసుప్రభు శరీరములో. ఆ యోహాను చూచాడు అక్కడ యేసుప్రభుని, పౌండ్ర వర్ణము కలిగిన యేసుప్రభు దేహాన్ని శరీరాన్ని చూచాడు యోహాను గారు, ఆయన రక్తము కారుతా ఉంది. చూడు, కళ్ళు మూసుకుని చూడు, యేసుప్రభు పాండ్రువర్ణం రక్తము లేక ఆ దైవ కళ పోయి, ఆ చావు కళ పేత కళతో మహిమ కళ పోయి సొగసైన స్వరూపమైన లేని వాని వలె, దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు, బైబిల్ మిషన్ అవస్థాపకులు, ఎంత పాపిలోనైనా కొంచెమైనా దైవ కళ ఉంటుంది, కానీ ఆ సిలువలో యేసుప్రభులో కొంచెమైనా దైవ కళ లేకుండా మన పాపం ఆయన రక్తాన్ని పీల్చేసింది. ఇప్పుడు పాపము చేయగలవా? అలాగే యేసుప్రభుని సిలువలో ఆ తల వెంట్రుకలు చెదిరిపోయి ముళ్ళ కిరీటముతో ఏడుస్తూ పాండ్రవర్ణములో రక్తహీనతతో రక్తము లేక అలాగా చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతూ ఊపిరి పీల్చుకోలేక ఎముకలు ఎగిసిపడుతున్న ఆ యేసుప్రభుని చూచి నువ్వు మత్తు పానీయాలు తాగలవా, చీకరులో వ్యభిచారం చేయగలవా, దొంగతనాలు చేయగలవా, అబద్ధాలు ఆడగలవా, చెడ్డమాటలు తిట్టగలవా, చెడు చేయగలవా? యేసుప్రభును ప్రేమించినట్లయితే, నీ హృదయంలో యేసుప్రభు ప్రేమ ఉంటే చిన్న పాపము కూడా చేయకుండా ఇకను జీవించేవాడు నేను కాను క్రీస్తు నా యందు జీవించున్నాడని నువ్వు క్రీస్తు కొరకు జీవించగలవు. కనుక పౌండ్ర వర్ణం అంటే రక్తము లేక వాలిపోయినటువంటి ఆ ముఖము, ఆ స్థితి అన్నమాట. ఆ గుర్రం మీద యేసుప్రభు వస్తున్నాడు. ఎందుకంటే యేసుప్రభు గుర్రం మీద వచ్చినప్పుడు భూమిలో, భూమి 4 భాగాలు అనుకోండి, ఈ 4 భాగాల్లో ఒక భాగము, ఆ భాగములో 4 రకాల మరణాలు వస్తాయి అంటున్నాడు. మొదటిది ఖడ్గము ద్వారా చంపుకుంటారంట, కత్తులతో. అక్కడ చెప్తున్నాడు ఖడ్గము వలనను, అంటే దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యు. అంటే యేసుప్రభ గుర్రం మీద వచ్చినప్పుడు 4 రకాల మరణాలు వస్తాయి. పాతాళం ఆయన వెంబడించును, అంటే అర్థమేంటి, నశించిపోతున్న వారు యేసుప్రభుని నమ్ముకుని వెంబడిస్తారు అని అర్థం. అయితే కత్తుల ద్వారా, ఖడ్గాలతో చంపుకుంటారంట. ఎందుకు కత్తులతో చంపుకుంటారు ఆ కాలంలో? ఎందుకు కత్తులతో చంపుకుంటారంటే, మొదటిది వారు హృదయాల్లో ధైర్యము చెడి చంపుకుంటారంట. అంటే వారి హృదయాల్లో ధైర్యం పోతుందంట. ఎప్పుడు ధైర్యం పోతుందో పిరికితనం వచ్చేస్తుంది కనుక, పిరికితనం వచ్చేస్తుంది కనుక ఒకడొక్కడు చంపుకుంటారు. ఎందుకు వారి హృదయాల్లో ధైర్యం చెడిపోతుంది, ఎందుకు వారికి పిరికితనం వస్తుంది అంటే, యేసుప్రభు యూదా గోత్రపు కుదుమ సింహం,
కనుక యూదా గోత్రపు కదుము సింహమైన యేసు ప్రభుని నమ్ముకోకుండా వాళ్ళు గర్జంతు సింహమైన సైతాన్ని నమ్ముకున్నారు కనుక వారి హృదయాల్లో ధైర్యం చెడిపోయి ధైర్యం పోయి పిరికి వారే చంపుకుంటారు. మన నమ్మిన యేసు ప్రభు ఎవరంటే యూదా గోత్రపు కదుము సింహం. మేము ఇజ్రాయల్ దేశంకి వెళ్ళాం, నేను పాస్టమ్మ గారు. ఆ ఇజ్రాయల్ దేశానికి ఐగుప్తు దేశానికి బోర్డర్ ఉంటుంది. అక్కడ మేము బస్సులో ప్రార్థన చేసినప్పుడు పాస్టమ్మ గారు కళ్ళు మూసుకోగానే పెద్ద సింహం ఉంది. ఈజిప్ట్ దేశానికి ఇజ్రాయల్ దేశానికి బోర్డర్లో పెద్ద సింహం. ఆ సింహం ఎవరంటే తండ్రి యెహోవా దేవుడు. తండ్రి సింహములాగా ఆ బోర్డర్లో కాపలా కాస్తున్నాడు ఇస్రాయేల్ కోసం. అంటే ఇస్రాయేల్ అంటే అంత ప్రేమ దేవుడికి, వాళ్ళంత ఏర్పాటు కలిగిన వారు కనుక దేవుడు సింహము వలె అక్కడ కాపలా కాస్తున్నాడు. మరి మన దేవుని శాల ఉంది బాకరపేట, కడప బాకరపేటలో. ప్రతి శుక్రవారం స్వస్థత ప్రార్థన జరుగుతున్నాయి. ఆ దేవుని స్వస్థత శాలలో అయితే వేల మంది వస్తున్నారు. అక్కడ దర్శనములో యేసుప్రభు సింహములాగా తిరుగుతూ ఉన్నాడు. ఆయన మాట వినేవారు, ఆయన ప్రేమించే వారి దగ్గర యేసుప్రభు సింహములాగుంటాడు. అప్పుడు మన హృదయాలలో సింహపు ధైర్యం ఉంటుంది. షడ్రక్ మేషక్ అభిజ్ఞులు ఆకాశాన్నంటే అగ్నిగుండాన్ని చూచి కూడా వారు భయపడలేదు. మా దేవుడు ఓన్లీ వన్ గాడ్, యెహోవా దేవుడు అల్లా, యెహోవా దేవుడు నిజమైన దేవుడు, మేము బొమ్మకు మొక్కం, నువ్వు అగ్నిలో వేసినా కాల్చినా కూడా. వాళ్ళ హృదయాల్లో సింహం ఉంది, తండ్రిని దేవుని సింహం. అందుకెంత ధైర్యం, అగ్నికి వెళ్ళి అగ్నిని బుక్ చేసి బయటకు వచ్చారు వాళ్ళు. అగ్నిలోకి వెళ్ళి అగ్నిని బుక్ చేసి వాళ్ళు దిగ్గును బయటకు వచ్చారు. అంటే తండ్రిని దేవుడు హృదయాల్లో ఉంటే ధైర్యం. అందుకే యెహోవా దేవుని నమ్మిన ఎవరికైనా ధైర్యం, భయపడం, భయపడరు. ఈ రోజుల్లో కూడా మనం దేవుని కొరకు జీవిస్తున్నాం. దేవుని కొరకు జీవించినప్పుడు మన హృదయాల్లో ధైర్యం, ఆ ధైర్యం దేవుడు ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభు కూడా కదుము సింహం, యూదా గోత్రపు కదుము సింహం. ఎవరు యేసు ప్రభు నమ్ముకుంటారో వారి హృదయాల్లో సింహం. అంటే మనకు భయం లేదు. మన అన్ని దేశంలో ఉన్నాం, భారతదేశంలో ఉన్నాం, మనం భయపడము, ధైర్యము, ఎవరు ఏమి చేయలేరు, ఏది ఏమి చేయలేదు. గాడ్ దేవుడు, దేవుడున్నాడు. జాగ్రత్త, దేవుడున్నాడు. ధైర్యము, హృదయాల్లో ధైర్యము దేవుడిస్తున్నాడు. కనుక హృదయాల్లో ధైర్యము చెడి పిరికి వారైపోయి ఒకరికొకరు కత్తులతో చంపుకుంటున్నారు, చంపుకుంటారు. ఈ గుర్రం మీద యేసుప్రభు రాగానే అక్కడ మరణం వచ్చేస్తుంది. రెండోది వాళ్ళు ఎందుకు చంపుకుంటారంటే సంతోషము సమాధానము లేక ఒకరికొకరు చంపుకుంటారంట. ఈ సంతోషం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ లోకంలో ఉన్న డబ్బంతా నీ దగ్గర ఉన్నా, బంగారం ఉన్నా, పేరున్నా, ప్రఖ్యాతి ఉన్నా, కులం ఉన్నా, మతం ఉన్నా, జాతి ఉన్నా, ఏమున్నా కూడా నీకు సంతోషము దొరకదు. దావీదు అంటున్నాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము కలదు. అంటే ఈ లోకంలో సంతోషం ఉంది, అల్ప సంతోషం, స్వల్ప సంతోషం. గొర్రెలు కాచుకునేవాడు గొర్రెలు కాపరి దావీదు. అయితే తనకు గంటల గంటల సమయం దొరికేది, ఆయన దేవునితో వెళ్ళి గడిపేవాడు, సన్నిధి చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. ఎంతో సంపూర్ణమైన సంతోషం దొరికేది ఆయనకి. అయితే ఎప్పుడైతే రాజు అయ్యాడో, రాజరికము, భార్యలు, పిల్లలు, బంగారం, డబ్బు, హోదా పెరిగిపోయింది. కనుక దేవునికి దూరం అయిపోయాడు, సన్నిధి దూరం అయిపోయింది, సంతోషం పోయింది. అందుకంటున్నాడు దేవా, గొర్రెలు కాచుకునేటప్పుడే, ఆ గొర్రెలు కాచుకున్నప్పుడే బాగుంది ప్రభువా. నేను అడవిలో ఒంటరిగా ఏకాంతముగా నీతో గంటలు గంటలు గడిపేవాడిని కదా నాయనా, నువ్వు నాతో మాట్లాడేవాడివి. కనుక వాక్యం అంటున్న క్రైస్తవులారా, డబ్బు బాగా పెరిగితే, పేరు పెరిగితే, హోదా పెరిగితే, చదువు పెరిగితే, ఉద్యోగం పెరిగితే, నీ ప్రాపర్టీ పెరిగితే సంతోషం అనుకుంటున్నావా? ఇంకా నీకు సంతోషం తగ్గిపోతుంది, సమాధానం తగ్గిపోతుంది. కనుక ఇక్కడ దావీదు తెలుసుకుని గ్రహించి అంటున్నాడు, తండ్రి నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఈ ఏడల శ్రమల ప్రజల్లో వారికి సంతోషము లేదు. ఎందుకంటే వారి మధ్యలో సన్నిధి ఆత్మ లేదు. సన్నిధి ఆత్మ, ప్రార్థన ఆత్మ, పరిశుద్ధాత్ముడు అనేక రకాలుగా ఉంటాడు. నువ్వు సన్నిధి చేస్తే సన్నిధి ఆత్మ వస్తుంది, ప్రార్థన చేస్తే ప్రార్థన ఆత్మ వస్తుంది, పరిశుద్ధాత్మను నువ్వు కొలిస్తే పరిశుద్ధాత్ముడు వస్తాడు. కనుక వారికి సంతోషము లేదు, సమాధానము లేదు. అందుకు చంపుకుంటున్నారు. సంతోష సమాధానాలు లేక చంపుకుంటున్నారు, కత్తులతో చంపుకుంటారంట. అంటే మొదటిది వారేమో ఆ హృదయములో ధైర్యము చెడి చంపుకుంటున్నారు, సంతోష సమాధానం లేక చంపుకుంటున్నారు.
అయితే మనుషులు ఎక్కువ ఉంటారు కనుక మనుషులకి మనుషులకి కలతలు వచ్చి అంటే గొడవలు వచ్చి గలాటాలు వచ్చి పేరుకు పోయి పౌరుషానికి పోయి రోషానికి పోయి చంపుకుంటారు. మనుషులకు మనుషులకి ఎందుకు గొడవ వస్తుంది అంటే సమాధానపరిచే పరిశుద్ధాత్ముడు వారి దగ్గర లేడు. అక్కడ ఉన్నటువంటి క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త సాతానుడు ఈ ముగ్గురు త్రిత్వముతో ఏడేళ్ల శ్రమల్లో భూమి మీద ఉంటారు గనక వారు మనుషులకి సమాధానం ఇవ్వరు, నెమ్మది ఇవ్వరు. వారే ఎట్ట తిరిగి మనుషుల్ని చంపాలా, వీళ్ళని చంపి వీళ్ళ ఆత్మను పాతాళం తీసుకెళ్లాలని గలాటాలు పెట్టి గొడవలు పెట్టి చంపుతూ ఉంటారు. అందుకని యేసుప్రభు అన్నాడు, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను అనబడుదురు. ఇప్పటికి కూడా మన భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఎక్కడ క్రైస్తవులు ఉన్నారో ఎక్కడ దేవుని పిల్లలు ఉన్నారో అక్కడ దేవుడు సమాధాన పరిచే ఆత్మనిస్తాడు. దేవుని పిల్లలు లేని చోట అల్లరి చేసే ఆత్మ ఉంటుంది, నరహత్యలు చేసే ఆత్మ ఉంటుంది, ఆత్మహత్యలు చేసే ఆత్మ ఉంటుంది, నాశనం చేసే ఆత్మ ఉంటుంది. అందుకే భూమి మీద ఇప్పుడు పెళ్లి కుమార్తె సంఘము క్రైస్తవులు అక్కడక్కడ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు గనక దేవునికి మొరపెడుతున్నారు గనక ఈ యొక్క చెడ్డాత్మలు దురాత్మలు చంపుకునే ఆత్మలు రాకుండా దేవుడు సమాధానం ఇస్తున్నాడు, వర్షాలు కురిపిస్తున్నాడు, పంటలు పండిస్తున్నాడు, సృష్టిని కాపాడుతున్నాడు. అది తెలుసుకోలేకపోతున్నారు ప్రజలు. కనుక సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కనుక సమాధానపరిచే దేవుని పిల్లలు పెళ్లి కుమార్తె సంఘము లేదు, ఎత్తబడింది కనుక మనుషులు మనుషులకి కలతలు వచ్చి గొడవలు వచ్చి కొట్టుకుని చంపుకుంటారంట. కనుక ఖడ్గము వలన అంటే కత్తుల వలన మరణములు వస్తాయి, చంపుకుంటారు ఒకళ్ళకొకళ్ళు. రెండోది ఏమంటున్నాడు, కరువు వలన చనిపోతారంట ప్రజలు. సోమాలియా అనే దేశంలో కరువు ఎక్కువైపోయి అక్కడున్నటువంటి వారికి భోజనాలు లేక దినాల తరబడి నెలల తరబడి ఎముకలు కనబడతా చనిపోతూ ఉన్నారు. మనం ఎలాగో చనిపోతున్నాం కదా అని వారు ఊర్లో ఒక కొన్ని ఎకరాల స్థలం అంటే ఇసుక ఉన్న స్థలంలోకి వెళ్ళి ఆ ఇసుక ఉన్న స్థలంలో అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే పెద్ద గాలి వచ్చిందంట. ఆ గాలి ఇసుకను రేపి ఆ ఇసుక మధ్యాకాశంలో యేసుప్రభు రూపంలో కనబడి యేసుప్రభు నేను మీకు సహాయం చేస్తానన్నాడంట. వెంటనే ఒక ఆయన కెమెరాతో ఫోటో తీసి పేపర్లో వేశాడు. సోమాలియా దేశాల్లో ఆకలికి కరువుకి చనిపోతుంటే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే యేసుప్రభు మధ్యాకాశంలో ఇసుక రూపంలో యేసుప్రభు కనబడి సహాయం చేస్తానాడని చెప్పగానే అమెరికా ఆస్ట్రేలియా ప్రపంచ దేశాలన్నీ కూడా సోమాలియా దేశానికి వాళ్ళకి కావలసిన ఆహార మందులు అన్నీ పంపినప్పుడు వారు మూడు పూటల తింటా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. చెప్పలు కొట్టు దేవునిమంటారు. కనుక ఆ కరువు వలన ఈ నేటికి కూడా ప్రపంచంలో కరువు వలన ఒక పూట తిని ఒక పూట తినక తినటానికి లేక ఎన్నో వేల మంది లక్షల మంది చనిపోతున్నారు. ధనవంతులేమో కడుపు నిండిపోయి పొట్ట నిండిపోయి లక్షల కోట్లు వేల కోట్లు దోచుకుంటున్నారు, కానీ మరి బీదలైన వారు ప్రపంచంలో కోట్ల మంది మరి ఒక పూట తిని ఒక పూట తినక లక్షల మందికి ఆహారం లేక కరువుతో చనిపోతున్నారు ఇప్పటికి కూడా. కానీ ఏడేళ్ల శ్రమల్లో ఇంకా భయంకరమైన కరువు వస్తుంది. ఎందుకు కరువు వస్తుంది? మనుషులు దేవుడి మీద తిరగబడ్డారు కనుక సృష్టి మనుషుల మీద తిరగబడిందంట. అధికారం 3:17లో నిన్ను బట్టి నేల శపింపబడింది ఆదాం. కనుక నేల శపింపబడింది కనుక వర్షాలు కురవల, పంటలు పండల, చెట్లు పళ్ళు కాయల. కనుక ఆనాటి ప్రజలకు వర్షాలు లేక పంటలు లేక తింటానికి లేక భూమిలో నాలుగో భాగంలో ఉన్న ప్రజలు కరువుతో తింటానికి లేక వాళ్ళు చనిపోతూ ఉన్నారు, కరువుతో చనిపోతున్నారు. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నాడు, నన్ను నమ్మిన పిల్లలకి శాపమరణము రాదు అని ప్రభు చెప్పారంట. శాపమరణము రాదు. ఇప్పుడు పాత నిబంధనలు ఇశ్రాయేలు కూడా దేవుని మాట వెనక వారి ఇష్టానుసారంగా జీవించినప్పుడు సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించారు, సృష్టి చేతనే బుద్ధి చెప్పించాడు. 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా, మంచు లేకుండా, పంటలు లేకుండా, కరువుతో మరి వాళ్ళని కాటకాలతో కరువుతో క్షామముతో మోత్తాడు 3.5 సంవత్సరాలు. ఇదిగో మరి కరువు చేత క్షామము చేత మా చర్మము పొయ్యి వలె నలిపెక్కి మా నుండి ఊడిపడిపోతుంది. ఎంత శ్రమ అనుభవించారు. ఎక్కడైతే నిజ దేవుని పూజిస్తారో ఆరాధిస్తారో యేసయ్య నమ్మి ప్రార్థన చేస్తారో అక్కడ వర్షాలు కరువు లేకుండా దేవుడు సమృద్ధిగా ఇస్తాడు.
ఎప్పుడైతే మనము నిజ దేవుని నమ్మక ప్రభుని ఆరాధించుకున్న ఉన్న స్థలములో కరువు, వర్షాలు కురవక కరువు, ఇవన్నీ ఇప్పుడు శాంపిల్. ఏడేళ్ల శ్రమలు ఇంకా రాలేదు కనుక ఇవన్నీ శాంపిల్. మనం ఇవన్నీ తెలుసుకుని భయపడి మన రెండో రాకడికి బుద్ధి కలిగిన కన్యకల వలె పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలని. మరి ఇవన్నీ కూడా ప్రయాణ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఏడేళ్ల మహాశ్రమలు, ఆ మహాశ్రమంలో జరిగేటివి పరిశుద్ధాత్ముడు మనకి వివరిస్తున్నాడు. కనుక ఇక్కడ ఆ కరువు ద్వారా ఎంతోమంది చనిపోతారన్నమాట. యేసుప్రభు పాండుర వర్ణము కలిగిన గుర్రం మీద వచ్చినప్పుడు భూమి యొక్క నాలుగో భాగములో చాలామంది కత్తులతో పొడుచుకుని చనిపోతారు. రెండోది కరువు ద్వారా చనిపోతున్నారు. అందుకే ఆ గుర్రం మీద కూర్చున్న యేసుప్రభు మృత్యువు అనే పేరు రాయబడింది. అంటే ఆయన చంపడు, వాళ్ళే చంపుకుంటారు. ఆయన వచ్చినప్పుడు వాళ్ళే చంపుకుంటారు. యేసుప్రభు వచ్చినప్పుడే వాళ్ళకి కీడు జరుగుతుంది. ఎందుకంటే వారు మేలంటే ఇష్టపడలా, యేసైన ఇష్టపడలా, రక్షకుడిగా అంగీకరించాలా, వాళ్ళకి రక్షణ వద్దు కనుక నాశనం. యేసుప్రభు రక్షకుడు, సైతాను భక్షకుడు. యేసుప్రభు బోధకుడు, సాతానుడు శోధకుడు. వాడు అగ్నిగుండంలోకి తీసుకెళ్తాడు మానవుల ఆత్మల్ని, యేసుప్రభు పరలోకాన్ని తీసుకెళ్తాడు. కనుక గుర్రం మీద యేసుప్రభు వచ్చినప్పుడు భూమి యొక్క నాలుగో భాగం ఉన్నటువంటి మనుషులు, వారు యేసుప్రభుని అంగీకరించినటువంటి వారు కనుక దేవుడు ఆజ్ఞ చేశాడంతే మరణానికి. అందుకే వారికి తెలియకుండా వారే ఇలాగున కత్తులతో చంపుకుంటున్నారు, కరువు ద్వారా చచ్చిపోతున్నారు. మూడోది, ఆ కాలములంట రకరకాల రోగాలు వస్తాయంట, రకరకాల జబ్బులు, మరణకరమైన జబ్బులు, మరణకరమైన రోగాలు, భయంకరమైన రోగాలు వస్తాయంట. ఆ రోగాలు వచ్చినప్పుడు ఆ రోగాల ద్వారా కూడా అనేక మంది చనిపోతారంట. అందుకే యేసు ప్రభు ఈ పాండురవర్ణ గుర్రం మీద వచ్చినప్పుడు ఈలాగున నాలుగు రకాల మరణాలు కనబడుతున్నాయి. నాలుగవది, మరి పట్టణాల్లోకి పల్లెల్లోకి ఈ మూడు రకాల మరణాలతో చనిపోవడం కాకుండా అడవిలో ఉన్నటువంటి క్రూర జంతువులు వచ్చేసి బతుకున్న వారిని చంపి తినేస్తాయంట. బతుకున్న వారిని, పల్లెల్లో ఉన్నవారిని, పట్టణాల్లో ఉన్నవారిని చంపుకుని తినేస్తాయి. అందుకే ఈ పాండురవర్ణం కలిగిన గుర్రం మీద వచ్చినప్పుడు ఆ గుర్రం మీద వచ్చిన ఆయన పేరు మృత్యువు, అంటే మరణము. యేసుప్రభు వచ్చినప్పుడు అక్కడేమొస్తుంది? మరణము. ఆయన సిలువేయబడ్డాడు, యేసుప్రభు చనిపోతున్నాడు, ఆయనతో పాటు ఆయన ఎడం పక్కన కుడి పక్కన ఉన్న వాళ్ళకు కూడా మరణాలు వచ్చేసినాయి. ఆయన బ్రతుకున్నప్పుడు, ఆయన జీవించినప్పుడు, ఆయన మరణించినప్పుడు ఎడం పక్కన ఉన్న ఆయన మరణం వచ్చింది, కుడి పక్కన ఉన్న ఆయన మరణం వచ్చింది. అలాగే ఏడేళ్ళ శ్రమంలో కూడా ఈ గుర్రం మీద వచ్చినప్పుడు ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు అలా కత్తులతో చంపుకుంటారు, కరువు ద్వారా చచ్చిపోతారు, ఆ వ్యాధుల ద్వారా అంటే మరణము ద్వారా మరణము వచ్చేస్తుంది, క్రూర జంతువుల ద్వారా మరణము వచ్చేస్తుంది. నాలుగు రకాల మరణాలు వస్తాయన్నమాట. ఈ నాలుగో గుర్రం మీద ఎవరు వచ్చినప్పుడు? యేసుప్రభు వారు వచ్చినప్పుడు. ఈ రోజున మరి యేసుప్రభు నమ్మినటువంటి మనము, విశ్వాసులమైన మనము ప్రతి దినము కూడా కలవరి కొండ అనుభవం ఉండాలా? కళ్ళు మూసుకో, కలవరి కొండకు నువ్వు వెళ్ళావో లేదో, వెళ్ళినా వెళ్ళకపోయినా నీ ఊహలో, నీ మనసులో కలవరి కొండని గుర్తు తెచ్చుకో. ఆ కలవరి కొండ మీద, ఆ రెండు కొయ్యల మధ్యలో, ఆ భూమి ఆకాశాల మధ్యలో, మూడు మేకుల మధ్యలో, యేసుప్రభు చీకటి వెలుగుల మధ్యలో, రోమీయులు ఇస్రాయిల్ మధ్యలో, విశ్వాసులు అవిశ్వాసుల మధ్యలో పంచ గాయములు పొంది మూడు మేకులతో వేలాడుతూ ఈ లోకంలో ఏ మానవుడు అనుభవించినటువంటి శ్రమను అనుభవిస్తూ, ఏ మానవుడు అనుభవించినటువంటి బాధ వేదన అనుభవిస్తూ ఆయన సహన శక్తి కలిగి ఉన్నాడు, ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు, ఆయన తండ్రినే చూస్తున్నాడు. అన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, రక్తం పోయినా ఆయన దేవుణ్ణే చూస్తున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు, రానయున్నా విజయం జయము వైపు చూస్తున్నాడంటే యేసుప్రభు. దేవుని వైపు చూస్తున్నాడు, రానున్న విజయము, విజయము వైపు చూస్తున్నాడు యేసుప్రభు. కనుక యేసుప్రభు వారు పాండురవర్ణము కలిగిన కలర్లో మారిపోయాడు. చూడండి ఎంత శ్రమ. రక్తం తక్కువ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? శరీరం నీరసం, బలహీనత, ఒళ్ళంత సొచ్చు, ఒళ్ళంత నొప్పులు, ఏ పని చేసుకోలేరు, ఎప్పుడు పండుకోవాలనిపిస్తుంది, అసలు ఎందుకు బతకాలా అనిపిస్తుంటుంది.
ఎన్నో ఏళ్ళు రక్తహీనతతో మంచంలో ఉండి బాధపడేవారు ఎంత శ్రమ పడతారో యేసుప్రభ కలవరు సిలువలో గెత్సెమనే తోట మొదలుకుని సిలువేయబడే వరకు ఆ 14-15 గంటలు జీవితకాలం అంతా అనుభవించే శ్రమలు అనుభవించాడు యేసయ్య. కనుక రేపు 7 ఏళ్ల శ్రమల్లో విడవబడి పాండుర్వర్ణము కలిగిన గుర్రం మీద యేసుప్రభు వచ్చి తీర్పు తీర్చి శిక్ష విధించి అలాంటి ఘోరాతి ఘోరమైన శాపమరణాలు మనకు రాకూడదనుకుంటే ప్రతి దినము కలవరి కొండ ధ్యానములో కలవరి కొండకెళ్ళి పాండుర్వర్ణములో రూపములో మారిపోయి సొగసైన స్వరూపమైన లేక ఆ ప్రాణముతో కొట్టమిట్లాడుతూ ఆ యొక్క గొర్రెను చూడండి, మెడ కోసినప్పుడు గిలగిలగిలగలాడిపోతుంటుంది, కళ్ళల్లో ప్రాణభయం కనబడుతుంది. యేసుప్రభు కళ్ళల్లో ప్రాణం పోతుంటే, ప్రాణం పోతున్నా కూడా కన్నీరు కారుస్తూ దయతో నిన్ను చూస్తున్నాడు. అట్టి ధన్యత దేవుడు దయచేయనుగాక. ప్రేమ కలిగిన యేసుప్రభువ, బుద్ధులను కన్నికలు వలి విడబడకుండా దేవా మాకు ఆ పౌండర్ వర్ణం నైనా వర్ణము ఆ కలరు ఆ యొక్క రక్తము లేని స్థితి కలవరి శిలువలో మాకు కనబడ్డా యేసయ్య, మమ్మల్ని క్షమించి నీ రక్తములో కడుగుమని, 7 ఏళ్ల శ్రమలు ఎడబడకుండా సాయం చేయమని, శుభవార్త టీవీ ఛానల్ వాక్యమైన వారం దీవించమని, త్వరగా వస్తున్న యేసునామని వేడుకొనుచున్నాం పరమ తండ్రి. పాపములను పడగొట్టు